కాకినాడ జిల్లా జగ్గంపేట జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వీలైనంత వరకు వాటిని పరిష్కరిస్తున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వారికి నచ్చిన వారికే ఇళ్ల స్థలాలు ఉన్నవారికే మళ్లీ మళ్లీ ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటూ ఉన్నారని అసలైన నిరుపేదలకు ఇంకా చాలామంది సొంత ఇళ్లు లేక అనేక సంవత్సరాలుగా అద్దే ఇళ్లలోనే ఉంటూ ఈ పెరిగిన రేట్లతో ఎంతో భారంగా అద్దెలు కట్టుకుంటూ చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి సొంత ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వెంటనే వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. కాదు లేనన్న వాళ్ళు చూడాలి. తనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. వీరు ఇంచుమించు సుమారు 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటున్నాం. నెలకి 4500 రూపాయలు అద్దె కడుతున్నాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం. మరి ఇల్లు పేదలకు ఇల్లు స్థలాలు అంటున్నారు, జగనన్న ఇల్లు అని చెప్పి అన్నారు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పి ఎన్నో బాధలు పడతా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా 4-5 కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఇల్లు లేవని చెప్పి అంటున్నారు, అద్దెంట్లో ఉన్నారు, ఓడిపోయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వచ్చారో మీరు చూస్తారు కదమ్మా. గెలిచిన తర్వాత కూడా ఇదే రకంగా వీధి వీధి తిరుగుతాం. కోడ అధికారులు ఉంటారు, ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తానమ్మా. మిగిలిన పార్టీలు మోసం చేసినట్టుగా జనసేన మోసం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అమ్మా, గాజు గ్లాస్ గుర్తు ఒక అవకాశం ఇవ్వండమ్మా, చెప్పి మీకు తప్పకుండా తోడుగా ఉంటాం. మీలాంటి వాళ్ళు అందరూ చెప్పింది మీ బాధ ప్రతి ఇంట్లోనే చెప్తున్నారమ్మా. తప్పకుండా న్యాయం జరుగుతుంది, రాబోయే రోజులన్నీ కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. ఏదొస్తారమ్మా.